మిత్రులందరికీ ముందుగా నమస్కారం. జై జనసేన, నా పేరు కోటి, మా ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. అయితే జనసేన పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ గారు. అయితే రాపక వరప్రసాద్ గారు నిజంగా జనసేన పార్టీ మీదే బీఫామ్ మీద గెలిచి జనసేన పార్టీకి సంబంధించి పార్టీ మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ నిజంగా మాకు కూడా అర్థమవట్లేదు. అయినప్పుడు కూడా మా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోసం మేము మాట్లాడవలసి వస్తుంది అని కూడా కళ్ళ కూడా అనుకోలేదు సార్. కానీ అయినప్పుడు కూడా పార్టీగా వ్యక్తిగత విషయాలకు గానీ పార్టీని కించపరుస్తూ మాట్లాడితే మాత్రం జన సైనికులుగా మేము చూస్తూ ఊరుకోము సార్. అయితే రాపక వరప్రసాద్ గారు జనసేన బీఫామ్ మీద గెలిచి మీరు ఈ రోజు గాల్లో కలిసిపోయే పార్టీలు అంటున్నారు సార్, గాల్లో కలిసిపోయే పార్టీలో లేకపోతే గర్జించే సింహాలో 2024లోనే చూస్తారు సార్. అయితే ఇక్కడ రాపక వరప్రసాద్ గారి కోసము కొన్ని విషయాలు మాట్లాడాలి సార్. ఎందుకంటే రాపక ప్రసాద్ గారి విషయంలోనే నేను చాలా డెప్త్ గా వెళ్ళట్లేదు సార్. 2-3 పాయింట్లే, అవి కూడా చాలా సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి సార్. అయితే రాపక వరప్రసాద్ గారు ఎవరి ప్రయోజనాల కోసం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు లేకపోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు సార్? ఇది మా యొక్క మొదటి క్వశ్చన్. అయితే మీరు వెళ్లే ప్రయోజనాలకు ప్రజలకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సార్? రాజోలు ప్రజలకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సార్? అంటే రాజోలకు సంబంధించి మీకు ఓట్లేసిన ప్రజలకి ఏమన్నా ప్రజలకి ఏమన్నా చెప్పేసి మనకి పార్టీ నుంచి అవ్వట్లేదు, మనం వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేయాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్లిపోతున్నాను అని ఏమైనా సందేశం ఇచ్చారు సార్? లేదు. అంటే ఇక్కడ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఇక్కడ కన్న తల్లి లాంటి పార్టీ రొమ్ము మీద గుద్దినట్టే కదా సార్ మీరు పార్టీ మీద? ఇది వాస్తవం కాదా సార్ రాపక వరప్రసాద్ గారు? అంటే మీరు ప్రజల సంక్షేమం కోసమే వెళ్ళి ఉంటే ఈ రోజు దళితుల మీద ఎన్ని అఘాయిత్యాలు సార్, ఎంత రవిడీ రాజ్యం! అంటే పోలీసులు దళితుల మీద అంత అఘాయిత్యాలు చేస్తుంటే ఈరోజు మీరు ఒక దళిత ఎమ్మెల్యే అయ్యా ఉంది. మీరు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తున్నారో అదే పార్టీకి సంబంధించి హోంశాఖ మంత్రి మీ పార్టీలోనూ ఉన్నారు. కొన్ని మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అదే పార్టీలో ఉన్నారు. వాళ్ళ దృష్టిగానే ఎప్పుడైనా తీసుకెళ్లారు సార్? అంటే దాని మీద ఎప్పుడైనా స్పందించారు సార్? అంటే ఇక్కడ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి సార్. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాను, అదేంటంటే మీకు గెలవగలం అనే దమ్ము ధైర్యం ఉన్నప్పుడు కూడా నిజంగా ఇప్పటికైనా పోయిందేమలేదు సార్. జనసేన పార్టీకి సంబంధించి మీరు రాజీనామా చేసి ఎటువంటి మొహమాటం లేకుండా మీరు ఏ పార్టీలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ పార్టీలోకి వెళ్లి స్పష్టంగా రాజోల్ నియోజకవర్గం నుంచి మరొకసారి ఓట్లు వేయించుకుని గెలిపించి మీ సత్తా ఏంటో చూపించండి సార్. రాపక వరప్రసాద్ గారు మాకు తెలియట్లేదు మీ సత్తా ఏంటో, ఎందుకంటే మా సత్తా ఏంటో మా రాజోలు అంటే మీ యొక్క రాజోల్ నియోజకవర్గంలో ప్రజలు చాలా స్పష్టంగా మా జనసేన కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కావచ్చు సార్, మిమ్మల్ని సంపూర్ణంగా ఎన్నుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించారు సార్ రాపక వరప్రసాద్ గారు. అంటే ఇక్కడ మా సత్తా ఏంటో మా జనసేన పార్టీ సత్తా ఏంటో మేము తేల్చుకున్నాం సార్. ఇక్కడ మీ సత్తా ఏంటో తేల్చుకోవాల్సిన టైము ఖచ్చితంగా వచ్చింది సార్. అయితే ఇక్కడ జనసేన పార్టీకి మీరు రాజీనామా చేసి మీరు వైఎస్ఆర్సీపీ నుంచో లేకపోతే మరొక సిపి నుంచో బీఫామ్ తీసుకుని గెలిచి చూపించారు సార్, అప్పుడు మీ సత్తా ఏంటో మాకు అర్థమవుతుంది. అయితే రాపక వరప్రసాద్ గారు ఎవరి ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లారో నేను చాలా స్పష్టంగా 2-3 పాయింట్లోనే వివరిస్తాను సార్. అయితే రాపక వరప్రసాద్ గారు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో లేరండి, ఎప్పటి నుంచో రాజకీయ కాంగ్రెస్ సాయంలో నుంచి కూడా రాపక వరప్రసాద్ గారు పార్టీలో ఉండడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా విశాఖ జిల్లా సింహాచలం ఏరియాలోనే భూములు దోచుకోలేదు సార్ రాపక వరప్రసాద్ గారు. అక్కడ భూములు దోచుకుని అడ్డంగా డాక్యుమెంట్స్ సృష్టించలేదా రాపక వరప్రసాద్ గారు? అంటే ఈ భూములు కాపాడుకోవడం కోసమే, అంటే ఈ భూములు ఈ రోజు సెక్రటేరియట్ ఏదైతే విశాఖ జిల్లా వెళ్తుందో ఆ భూములకి రెక్కలు వచ్చాయో అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న కేసులు కొట్టించుకోవడం కోసమో ఈ భూముల్ని అడ్డంగా అమ్ముకోవడం కోసం కాదు సార్ మీరు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళింది?
అంటే ఈ విషయాలు కొంతమంది తెలియపోస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ అవాస్తవాలు కాకపోతే చెప్తున్నాం ఈరోజు. రాపాక వరప్రసాద్ గారు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి సార్, ఇవన్నీ అవాస్తవాలు అనేసి, ఇవన్నీ వాస్తవాలు అనేసి మేము నిరూపించగలం. రాపాక వరప్రసాద్ గారు మీ బుద్ధి ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది సార్. అలాగే అయితే రాపాక వరప్రసాద్ గారి విషయంలోని మరొకసారి ఇంకొకసారి ఎప్పుడు స్పందించవలసిన అవసరం కూడా ఉండదనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.